తెలంగాణ ప్రభుత్వం నేతన్న బంధు ప్రకటించి ప్రతి చేనేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్తో శనివారం సిఐటియు వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో నెహ్రూ నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు బీమా, అలాగే దళితులకు దళిత బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా ఉంటుందో, అలాగే నేతన్నలకు నేతన్న బంధు ప్రవేశపెట్టాలన్నారు. సిరిసిల్ల నేతన్నలు అనేక సంవత్సరాలుగా సరైన ఉపాధి లేక ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి నేతన్న బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగిందని, అదే క్రమంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. నేతన్నల ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్ తనను రాజకీయ జన్మనిచ్చిన నేతన్నలకు 10 లక్షల రూపాయలు వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నేతన్న బంధు పథకాన్ని వెంటనే ప్రభుత్వం నేత బంధు పథకాన్ని వెంటనే ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థికంగా చితికిపోయినటువంటి నేత కార్మికులను ఆదుకోవడంలో భాగంగా నేతన్న బంధు పథకాన్ని ప్రకటించి ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలనే డిమాండ్తో వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఈరోజు మరి నెహ్రూ నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పించడంలో భాగంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి మరి రైతులను ఆదుకుంటా ఉంది. అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలోనే దళిత బంధు పేరుతో దళిత బంధు పథకాన్ని ప్రకటించి ప్రతి దళిత కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ నేతన్నలు అనేక సంవత్సరాలుగా ఇక్కడ సరైన ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు నేర్కొని మరి ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనందరికీ తెలిసిందే. మరి అత్యధికంగా నేతన్నలు ఉన్నటువంటి సిరిసిల్లలో మరి నేత కార్మికులు దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతూ వారి కుటుంబాలని పోషించుకోలేక సరైన ఉపాధి లేక వేతనాలు రాక అనేక సంవత్సరాలను ఇబ్బందులు నేర్కొంటా ఉన్నారు. వారికి మరి నేతన్న బంధు పథకాన్ని ప్రకటించి ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాలు సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే మరి వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలు, ఉద్యమాలకు చేయడం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు మరి ఇక్కడ నేతన్నల ఓట్లతో మరి అధికారంలోకి వచ్చి మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి రాజకీయ జన్మనిచ్చినటువంటి సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకు వెంటనే నేతన్న బంధు పథకాన్ని ప్రకటించకుండా పెద్ద ఎత్తున మరి దశల వారి పోరాటాలు మేము ఉద్యమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా మేము సిఐటియు వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.